నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోని బీఆర్ఎస్ నాయకుడు సురేష్ యాదవ్ అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడదాం. ఇవి ఇదేదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ విజయోత్సవాలు చేసుకుంటా ఉంది. 11 నెలలు కంప్లీట్ అయిపోయింది, 12వ నెలలో కూడా పూర్తిగా సంవత్సరం అయితే పూర్తి చేసుకుంటా ఉంది. మరి తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ బాబు అంటే కేసీఆర్ లేని పాలన ఏ విధంగా ఉంది అయితే పూర్తిగా తెలుసుకుందాం. సురేష్ నమస్తే అన్న. అన్న, ఎలా చూస్తారన్న, ఇక్కడైతే విజయోత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటా ఉన్నారు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, ఎలా చూస్తారు, ఇది ఎలా కనబడతా ఉంది తెలంగాణ అభివృద్ధి? విజయోత్సవాలు చేయాల్సినంత బ్రహ్మాండంగా తెలంగాణ లేదు. ఎందుకు చేయాలి విజయోత్సవాలు? రైతు బంధీనందుకు విజయోత్సవాలు చేయాలా? ఈ రుణమాఫీ కానందుకు విజయోత్సవాలు చేయాలా? ఇలా రైతులను జైల్లో పెట్టేందుకు విజయోత్సవాలు చేయాలా? ముఖ్యంగా వీళ్ళకి విజయోత్సవాల కంటే ముందర వీళ్ళు శ్రద్ధాంజలి ఘటించడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు ప్రజలంతా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది? ఎన్ని ఇబ్బందులు పెడుతుర్రు, ఎన్ని బాధలు పెడుతుర్రు. రైతు బంధు రాక, కాలం రాక, కాలంలో నీళ్ళు రాక, కరెంటు రాక, కన్నా బాధలు పెడతారు. మాట్లాడితే కేసులు, మాట్లాడితే దూషణలు, మాట్లాడితే ఇంకోటి, తప్పితే ఈ ప్రభుత్వానికి ఇంకోటి. వీళ్ళకి ముఖ్యంగా విజయోత్సవం చేసుకోవడంత ఘనకార్యం ఏం చేసిర్రు? ఈ 11 నెలల కాలంలో హెలికాప్టర్ల కోసం కొట్టుకోవడం, ఇంకేదో చేసినట్టు మాట్లాడడం, బస్సుల్లో ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గితే మహిళలతో కొట్టుకోవడం, ఇదా వీళ్ళు చేసిన ఘనకార్యం. అభివృద్ధి చేశాను, చాలా అభివృద్ధి చేశానని నిన్న మహారాష్ట్ర ఎన్నికలలో కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. తను ఘనంగా విజయోత్సవాలు చేసుకున్నాను చెప్ప, అసలు ఏం చేయలేదంటారా? అభివృద్ధికి అర్థం అంటే కట్టడం, నిలబెట్టడం, కూలగొట్టడం కాదు అభివృద్ధి అంటే. మూసి ప్రక్షాళన అని చెప్పి పేదోడ ఇల్లు కూలగొట్టి దాన్ని అభివృద్ధి అన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుచేటు. ముఖ్యంగా హైడ్రాన్ తీసుకొచ్చి మధ్యతరగతి బతుకుల్లో కట్టుకునే ఇళ్లలో ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని, ఈ ఇన్ని పర్మిషన్లు ఇచ్చినా అధికారులు ఎటుపోయారు? ఇల్లు కట్టుకున్న సామాన్లు ఎందుకు గుర్తొచ్చిర్రు? చెరువు మధ్యలో కట్టుకున్న ఈ రాష్ట్ర మంత్రులు ఇల్లు కూలిపోవు, కాంగ్రెస్ నాయకులు ఇల్లు కూలగొట్టరు. కానీ సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం నోటీస్ ఇవ్వదు. పేదోడికి ఏమోనో కూలగొడతావు, పెద్దోడికేమో నోటీస్ ఇస్తావు. పైసలు కావాలి నీకు, దందా కావాలా? దందా శుద్ధి చేసినావు, అందుకే నడిపిస్తున్నావు. అట్లా అంటే సెక్రటరీ ఏరియట్ను కూడా కేసీఆర్ కట్టింది, అంత మంచిగా కడితే ఈ రోజున ఆ బహుబలి గేట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి ఇంకా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అని చెప్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణ అప్పులో ఉందని ఎంత కొంత అయినా వాసం అయినప్పటికీ ఇలాంటి ఖర్చులు ఎలా చూస్తారు మీరు? అప్పులతో పాటు ఆదాయం ఉంది. 7 లక్షల కోట్లు అని చెప్తున్నప్పుడు మేము పర్క్యాపిటల్ ఉంచుకొని 18 లక్షల కోట్లు తీసుకెళ్ళాను. మా స్ట్రెంత్ అది. మేము దేశంలో రోడ్డు మూలగా తెలంగాణ తీసుకొచ్చును. 36 నుంచి 40 ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఇంకో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇది మేము కాదు, మా గర్కార్యం కదా. ఇలా హైటెక్ సిటీ కానీ, కొండ హైటెక్ సిటీ కానీ, హైటెక్ సిటీ కానీ ఇంకో బయోమెట్రిక్ ఫ్యాక్టరీకి పోతే వేరే దేశం లెక్క కనపడుతుంది. అలాంటి అద్భుతంగా తీసుకొచ్చింది. ఇలా రాయదుర్గం మీద మీరు చూడండి, కేబుల్ బ్రిడ్జ్ తీసుకొస్తే వేరే దేశం అనుకుంటారు కొంతమంది. అలాంటి పరిస్థితి సృష్టించడం కానీ మేము అభివృద్ధి వీళ్ళేం చేసారు? అభివృద్ధి అంటే కూలగొట్టడం, అభివృద్ధి అంటే కేసులు పెట్టడం, అభివృద్ధి అంటే దండయాత్ర చేయడం, రైతు రుణమాఫీ అని చెప్పి బోగస్ మాట మాట్లాడడం, ఇదా అభివృద్ధి? కాళేశ్వరం కూలిపోయిందన్నారు, నీళ్లు లేవన్నారు. మరి ఇవాళ అదే మల్లన్న సార్ నుంచి హైదరాబాద్ నీళ్ళు ఇస్తాడు. మల్లన్న సారు కాళేశ్వరం భాగం కదా, ఆ మాత్రం తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. పేమెంట్ కోటాలో వచ్చిన పేమెంట్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పేమెంట్ అంటే ఆయన డబ్బులు ఇచ్చినట్టు. మరి డబ్బులు రాబట్టుకోవాలి, ఎవరిని రాబట్టుకోవాలా? మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ రాష్ట్ర హెలికాప్టర్లు తిరుగుతాయి, హెలికాప్టర్ల కోసం కొట్టుకుంటారు ఈ రాష్ట్ర మంత్రులు. నల్గొండ పోవాలంటే హెలికాప్టర్ కావాలి, ఖమ్మం పోవాలంటే హెలికాప్టర్ కావాలి. వరద ప్రాంతాల్లో జనానికి ఏమో హెలికాప్టర్లు ఇయ్యరు, వాళ్ళ ప్రాణాలకి విలువ లేదు. కానీ ఇలా జార్ఖండ్లో తెలంగాణ హెలికాప్టర్ నడుస్తుంది, ఇలా మహారాష్ట్రలో నడుస్తుంది, కేరళలో వాయనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్కి హెలికాప్టర్ నడుతుంది. కానీ జనాలు వరదలు కొట్టకపోతే రా అన్న సీనన్న అని చెప్తేనే హెలికాప్టర్ రాదు. జనం సావుకి విలువ లేదు. కానీ పేదోళ్ళని దోషి పెద్దోళ్ళ పెట్టే పెద్ద కార్యం తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అని చెప్పి వారంటీ అనే ప్రభుత్వానికి ఓడేస్తే గ్యారంటీకి వచ్చే కాలువ బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది. రైతు బంద్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా ఒడ్ల కళ్ళాలు కూతురు పాలైనవి, కూతురు మేస్తున్నాయి. 500 బోనస్ ఇస్తా అని చెప్పిన, రుణమాఫీ అయిపోయిందన్ను, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు అంటే 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి అయిపోయిందా? అన్నీ బోగస్ మాటలు, అన్నీ అబద్ధాలు. మాట్లాడితే కేసులు, అరెస్టులు. మాకు కేసులు కొత్త కావు, అరెస్టులు కొత్త కావు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలోకి తిరగలేదు కాబట్టి నీకు కేసులు కొత్త. నువ్వు సంచిన పోసి దొరికిన దొంగ కాబట్టి నీకు ఆ కేసు గుర్తొస్తుంది. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని జైల్లో పెడితే నువ్వేం సాధిస్తావు? రాక్షసుడు. రాక్షసుడు ప్రత్యక్షం కనపడితే ఎట్లుండదు, ఈ రేవంత్ రెడ్డి అట్లుండు. దేవుడేమో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, ఈ రాక్షసుడు రైతు బంధు బంద్ చేసిండు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, పెద్దమైన మాయిండు ఆయన దేవుడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి ఇయ్యకోకుండా 100,000 రూపాయలు తులం బంగారం అని ఆశ చూపి ఆగాయం చేసిండు. నువ్వు అన్న స్కూటీ వెళ్ళిపోయినాయి. దేవుడు లెక్క కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన 10 అలంకార ప్రయాణం. నేను గేటు కూల కొడతా, సెక్రటరీలో
నీ శిలాపలకం మీద మట్టి రాస్తా, నేను డ్యాన్స్ చేస్తా, ఎగురుతా, ఈ కావు జనానికి ఏం కావాలో అది అది కావాలి. నీకు చేసే దమ్ము లేదు, ఎందుకంటే నువ్వు ఒక మంత్రి కాలేదు, నీకు ఒక పరిపాలన తెలియదు. పేమెంట్ కోటాలో వచ్చిన పేమెంట్ ముఖ్యమంత్రి పేమెంటే వారం నడుతుంది కాదన్న. ఇప్పుడు మరి ఈ 11 నెలలు అయిపోయింది, ఇప్పుడు 12 సంవత్సరానికి మరి వాళ్ళు విజయోత్సవాలు ఘనంగా చేసుకుంటాం, తెలంగాణ అభివృద్ధి దిశకు వెళ్తా ఉంది, మేము చేసిన అభివృద్ధి పథకాలు చెప్పుకుంటామని వాళ్ళకు విజయోత్సవం చేస్తా ఉన్నాం. మరి ఏం చెప్పుకుంటారు వాళ్ళు, ఏంది అసలు మరి నిజంగానే మరి ఎంతవరకు యూజ్ ఉంటుందంట ప్రజలకి? విజయం లేదు, అపజయం లేదు, అవన్నీ నీరుగారిపోయినాయి, వ్యవస్థలు భ్రష్ట పట్టిపోయినాయి, అక్రమ కేసులు మాట్లాడితే ఇంకోటి ఇంకోటి. గత వారం నుంచి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిద్దా? వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వీరులండి, వాళ్ళని అరెస్ట్ చేస్తే నువ్వు ఎక్కడిది? వాళ్ళు అరెస్ట్ చేస్తే అయిపోయిందా బీఆర్ఎస్ పార్టీ పని? బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితిని పెట్టుకున్నాం, లఘుచర్యలు కట్టిన సొంత కాన్స్టిట్యూన్సీలో సొంత నియోజకవర్గంలో అధికారుల మీద కొట్టిరంటే నువ్వు అన్నావు కదా, నువ్వన్నావు కదా నీ పాలమూరు బిడ్డలు నిప్పు కణికలై అగ్ని బాంబులై ఆటం బాంబులై చెట్టు కట్టేసి తొండలో లాగులేస్తా పేగుల మీద వేసుకున్నాడే నీ అధికారులనే, అధికారు నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చింతపండు కొట్టినట్టు నువ్వు అన్నావు కదా. చింతపండు కొట్టామంటే కొడితే వాళ్ళని కొట్టిరు, నీ రేవంత్ రెడ్డి కంటే కనపడితే కొట్టాల్సింది పోయి అధికారులు కొట్టిరు. అధికారులు రేవంత్ రెడ్డిని చూసుకుర్రు, బాంబు పేలుస్తా బాంబు పేలుస్తా అంటే ఎలాయమైంది? సొంత నియోజకవర్గం రైతులను తీసుకొచ్చి మూడు జిల్లాలు దాటించి సంగారెడ్డి జైల్లో పెట్టినావు అంటే రైతులు ఎంత ప్రతిఘటన ఉంది నీ మీద, రైతులు ఎంత కోపం మీద ఉన్నారు, ఏం సాధించినావు నువ్వు రైతుల్ని? కేసీఆర్ ఏమో రైతులను రాజు